బీజేపీ బొమ్మ పెట్టుకుని ఆనాడు అన్నాడు. ఇదే పెద్ద మనిషి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ బొమ్మ పెట్టుకుంటా ఉన్నాడు. ఇదే పెద్ద మనిషి అదే డ్రామా, అదే కథ, అదే డైలాగులు. ఆ రోజు బీజేపీతో ఇదే మాటలే మాట్లాడిచ్చాడు. ఆ రోజు బీజేపీ నరేంద్ర మోడీ వచ్చి ఏమన్నాడు, రాష్ట్రం విడిపోయింది, ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తానన్నాడు నరేంద్ర మోడీ. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఆ మాటలు అన్నాడు. అదే నరేంద్ర, అదే బీజేపీ, అవే మాటలు. ఈరోజు జరిగింది ఏమిటో తెలుసా, ఈరోజు యాక్టర్లు మారిపోయినారు. ఈరోజు బీజేపీ పక్కకు పోయింది, కాంగ్రెస్ వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ ఏమంటా ఉంది, అవే మాటలే. వాళ్ళు ప్రత్యేక హోదా ఇప్పుడు కొత్తగా ఇస్తారట అని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తా ఉన్నాడు. అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు గతంలోనే ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పి రాష్ట్రంలోనే చెప్పిన పరిస్థితి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్తగా చెప్తా ఉన్నట్టుగా చెప్తాడు. నేను ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా డిమాండ్ను కాంగ్రెస్ గనా విభజన చట్టంలో కన్నా, ఇదే ప్రత్యేక హోదా డిమాండ్ను విభజన చట్టంలో కన్నా కాంగ్రెస్ పార్టీ పెట్టి ఉండింటే మనం కనీసం కోర్టుకు వెళ్ళైనా సరే కొట్లాడి ఉండేవాళ్ళం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయలేదు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, కడపలో స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి దుగ్గరాజుపట్నం పోర్టు వరకు, విశాఖ రైల్వే జోన్ నుంచి ఇండస్ట్రియల్ కారిడార్ వరకు ప్రతి హామీని కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు చట్టంలో వీళ్ళు రాసిన మాటలు ఏమిటో తెలుసా, పరిశీలిస్తామని రాశారు. నేను అడుగుతా ఉన్నా, అదే రోజు వాళ్ళు పరిశీలిస్తాము అని చెప్పి రాయకుండా తప్పకుండా చేస్తాము అని చెప్పి ఉండింటే ఇవాళ మనం కోర్టుకు వెళ్ళైనా తెచ్చి ఉండేవాళ్ళం కాదా అని అడుగుతా ఉన్నాను. కానీ అదే కాంగ్రెస్ పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ. అదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ రోజు 2019 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి ముద్దైపోయింది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ప్రత్యేక హోదా, కాస్తో కూస్తో ఉద్యోగాలు రావాలి అంటే ప్రత్యేక హోదా వల్ల వచ్చే కార్యక్రమం, ప్రత్యేక హోదా వంటి అటువంటి హామీని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు బీజేపీతో సంసారం చేసినప్పుడు ప్రత్యేక హోదా గుర్తుకు రాలా, 4 సంవత్సరాలు బీజేపీతో కాపురం చేసినప్పుడు ఈయనకు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదు, కానీ విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం ఈయనకు ప్రత్యేక హోదా గుర్తుకొచ్చింది. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, నమ్మడం ఇక చాలు. కాంగ్రెస్ పార్టీని నమ్మద్దండి, బీజేపీని నమ్మద్దండి, చంద్రబాబు నాయుడు గారిని నమ్మద్దండి. చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనను నమ్మద్దండి. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా. ఎందుకు చెప్తున్నాను అంటే వీళ్ళంతా కలిసికట్టుగా ఒకటై ఎన్నికలప్పుడు నిలబడి వీళ్ళందరూ కూడా మాటిచ్చారు మనకు చేస్తారని చెప్పి, ఆ తర్వాత వీళ్ళంతా కూడా మనల్ని కత్తితో పొడిచినారు మనం అందరినీ కూడా అని చెప్పి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. హత్య చేసే దాంట్లో ఒకరు కత్తిస్తే ఇంకొకరు చేతులు పట్టుకున్నాడు, ఆ తర్వాత ఇంకొకడు పొడిచాడు కాబట్టి మన పరిస్థితి ఇలా ఉంది అనేది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటి, రేపొద్దున 2019లో 3 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి సంకేతాలు వస్తూ ఉన్న పరిస్థితిలో, 3-4 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వాళ్ళను వీళ్ళను ఎవరిని కూడా నమ్మద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.